ఉన్న సంబంధం ఏమి కావాలో కోరుకోమంటున్నాడు నాన్నగారు. అమ్మా సిరి సంబంధం మెట్టిండికి ఏమంటారు, తలవారుకు మధ్య కడి పేదవాడిని కాపురానికి వచ్చింది, కోడతుంతో కురుగుతున్నారంటారు. మనకున్న సంపదలో నీకు ఏమి కావాలో నీకున్న సంపదలో తొడబట్టింది వచ్చి పట్టరాని వ్రతం వండి రాయే చెంటే దేవత మళ్ళీ వెళ్ళు కాపురం కష్టాలంగా అత్తవారి వెళ్ళా తోడుకోడతో కోరితో కూలాడరాదు, సో కన్న బిడ్డలు చూడాలి, పది మందిలో భర్తను పేరు పెట్టకేరాదు, అది నీ భర్త చిన్నతనం ఉంటుంది, భర్తకి లేకుండా గడపదాడొద్దు, విరిగి నీకు వెళ్ళరాదు, పరిగి నీకు పోరాదు, ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పరాదు, పౌరులు పడింది కొలవారు కుదరంటారు, పది మందిలో పక్కు పక్కు నవరాదు, స్త్రీ తిరుగు నాలుగుందా తింటారు, అత్తవారింట పుట్టింది వారిని పదే పదే పొగడరాదు, ఇంట్లో గద్దెన బయటకు వస్తున్నా కాలుతో గుమ్మును తనరాదు, ఆడపిల్ల కురిలిప్పి గతగతమని నడవరాదమ్మ, అలా నడిస్తే ఏమవుతుందమ్మా, వినేతులు తండ్రి పది మన చివ తాండవాడతారు, స్త్రీకి సగరమ కావాలి, ఓర్పు కావాలి, నిధానమ కావాలి, స్త్రీ ధరణ పోయి నడుతుంది, మరి కాల కింద పడే మనుషు సేవ సేవరాదు, అలా సేవ సేవలు అడగదు, బిడ్డ పుట్టి నుండి వారికి అట్టి మెట్టి నుండి వారికి పెట్టి తలవంపుల దేక పుట్టి నుండి పెరుగున కోరిక చాలా కాపురించారు, ఇంటి పని నేపల, వంట పని నేపల, కళ్యాణం తిన కంచమైనా కడిగిరిగదే, ఇంతైనా ధనగరం వల్ల గుణవంతురాలు, మేనత్తం కింద మీద కోరి చేసుకున్నా స్నానం వల్ల చూస్తుందా, తిరుపతి ఆడేడి పాడేడి చెలికత్తులారా, అన్ని పేరు పేరున వెళ్ళి వస్తాను, ఓ అమ్మలారా మళ్ళీ వస్తానే అక్కలారా.
ఎవరు ఏడు గుండలు వాడు చూసి భక్తురాలా రంగమ్మ నీ మానవ బుద్ధి చూపించావు చూడు సంతాన గర్భగ్రహాన్ని ముక్కురు ముత్యావి నీ భక్తి మీద సంతానిస్తే తల్లీలాగకుండా బుద్ధిస్తే మెత్తకుండా నీ కుమార్తె గలను నా పాద సంచేశాను ఈదు కుమారి పెళ్లి చేశాం అత్తారింటికి వెళ్ళడం నా పేర బంగళ పెట్టుకుని నా పేర టెంకాయ కొట్టుకుండా గోపి స్వామికి దివి లీలలతో ఎవరు ఎదురవుతున్నారయ్యా ఇల్లు బేలంగా ఎల్లాలదమ్మా నా వర్ణాలకు నా పాల పొంగలు పెట్టుకుంటే టెంకాయ కొట్టుకుంటే జోబిందా